రేపు కాకినాడలో జరగనున్న సీమాంధ్రుల ఆత్మగౌరవ సభకు పవన్ కళ్యాణ్ బయలుదేరి వెళ్లారు. రాజమండ్రి మధురపూడి విమానాశ్రయానికి చేరుకున్న పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా కాకినాడ ప్రయాణమయ్యారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఓవర్ టు శ్రీనివాస్. జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడే రాజమండ్రి ఎయిర్పోర్ట్ కు చేరుకోవడం జరిగింది. ఇక్కడి నుంచి కారులో బయలుదేరి రోడ్డు మార్గం ద్వారా కాకినాడ చేరుకుంటున్నారు. రేపు మధ్యాహ్నం జేఎన్టీయు గ్రౌండ్ లోని జనసేన పార్టీ ఏర్పాటు చేస్తున్న ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్ పై ఏర్పాటు చేస్తున్న ఆత్మగౌరవ సభలో ఆయన ప్రసంగించనున్నారు. అయితే ఆయన ఇక్కడ ఈ సభలో పాల్గొనడానికి రావడానికి చాలా కీలకమైన అంశంగా చాలా భావిస్తున్నారు. అయితే అందరూ కూడా చాలా ఆసక్తిగా ఆయన ఈ సభలో ఏ విధంగా ప్రసంగిస్తారనే దాని మీద అందరూ ఆసక్తిగా తెలిగించడం జరుగుతున్నది. అయితే రేపు ఇప్పటికే ప్రభుత్వం ఆయన మొదటగా తిరుపతిలో ఏర్పాటు సభ ఏర్పాటు చేసిన తర్వాత ఆయన డేట్ ప్రకటించి 9వ తారీఖున కాకినాడలోనే ఈ ఆత్మగౌరవ సభను ఏర్పాటు చేస్తానని ప్రకటించిన తర్వాత తరుణంలో 2 రోజులు ముందుగానే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించడం జరిగింది. అయితే ప్రత్యేక హోదాని ఇవ్వలేమని చెప్పి చెప్పడంతో పాటు ప్రత్యేక హోదాకి సమానంగా ప్రత్యేక ప్యాకేజీని అందిస్తామని చెప్పేసి అక్కడ ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించడం కూడా జరిగింది. అయితే దీని మీద ఆయన ఏ విధంగా దాన్ని స్పందిస్తారనే దాని మీద చాలా మంది ఆసక్తిగా చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ ప్రత్యేక ప్యాకేజీని స్వాగతిస్తారా, లేకపోతే ప్రత్యేక హోదా డిమాండ్ తోటి తన ఉద్యమాన్ని ఇంకా కొనసాగిస్తారా, ప్రజలకు ఎటువంటి సందేశాన్ని ఉన్నది చాలా ఆసక్తిగా ఎదురు చూడటం జరుగుతున్నది. అభిమానులు చాలా పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలివచ్చి పవన్ కళ్యాణ్కి ఘన స్వాగతం పలకడం జరిగింది. ఆయనతో పాటు కొంతమంది కారులో బయలుదేరి కాకినాడ కూడా వెళ్ళడం జరిగింది. కెమెరామెన్ ఎస్ఎస్ కుమార్ తో శ్రీనివాస్, ఎన్టీవీ రాజమండ్రి. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ వివరాలను కేంద్ర ప్రభుత్వం పీఐబీ వెబ్సైట్ లో ఉంచింది. విభజన చట్టంలో ఉన్న హామీలన్నింటినీ గౌరవిస్తామని ప్రకటించింది. ఇప్పటి వరకు రాష్ట్రానికి ఏమిచ్చారు, ఏమేమి పరిశీలనలో ఉన్నాయి అనేవి వివరంగా ప్రజలకు అందుబాటులో ఉంచారు. ఏపీ పునర్విభజన చట్టంలో ఉన్న అంశాలు, ప్రధానిగా మన్మోహన్ సింగ్ చేసిన ప్రకటనతో పాటు నీతి ఆయోగ్ ఇచ్చిన నివేదికలను కూడా పరిగణలోనికి తీసుకుంటామని వివరంగా నోట్లో పొందుపరిచారు. ఆంధ్రప్రదేశ్ ను కేంద్ర ప్రభుత్వం దగా చేయలేదన్నారు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. ఏపీకి ప్రకటించిన ప్యాకేజీపై జైట్లీ ఎక్స్క్లూజివ్ గా ఎన్టీతో మాట్లాడారు. చట్ట ప్రకారం ఏపీకి అందాల్సిన ప్రతి పైసా ఇస్తామన్నారు జైట్లీ. పోలవరంతో పాటు రాజధానికి కావలసిన నిధులు కూడా ఇస్తామంటున్న అరుణ్ జైట్లీతో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఇప్పుడు చూద్దాం. पब्लिक को भी पहुंचेगा सर, पूरा आप जो पैकेज ये उसके बारे में आंध्र प्रदेश का देखिए, आंध्र प्रदेश का विषय बार बार उठ रहा था और हमने यही हमेशा कहा कि हम आंध्र प्रदेश की पूरी मदद करेंगे. वील फुली हेल्प द स्टेट ऑफ आंध्र प्रदेश. सो अंडर द आंध्र प्रदेश रीऑर्गेनाइजेशन एक्ट, अंडर द फाइनेंस कमीशन एंड ऑल्सो द इक्विवेलेंस टू व्हाट वाज प्रॉमिस्ड बाय द फॉर्मर प्राइम मिनिस्टर, इन सबको मिलाकर जो जो आंध्र प्रदेश को मिलना चाहिए था वो आंध्र प्रदेश का अधिकार है और वो हमने अनाउंस किया है इसमें और वो हम पूरा करेंगे. डेफिसिट को फुलफिल करेंगे क्या, ईएपी के बारे में क्या कहते हैं? देखिए, रेवेन्यू डेफिसिट जो 2015 से 20 तक का है वो तो फाइनेंस कमीशन ने कह दिया वो दिया जा रहा है, और 14-15 एक साल का रेवेन्यू डेफिसिट भी काफी हम दे चुके हैं और काफी आगे देते रहेंगे. इस इंस्टॉलमेंट सोच रहे सर, स्टेटस नहीं दिया, पैकेज तो दिया, इसके बारे में क्या फुलफिल करने के बीच में अंदर स्टेटस का असर फाइनेंशियल बेनिफिट होता है और वो फाइनेंशियल बेनिफिट उसके इक्विवेलेंट का हम लोगों ने दे दिया. बट पब्लिक सोच ने धोखा दिया सेंट्रल गवर्नमेंट, इसके बारे में क्या कहना है? बिल्कुल गलत है. एक एक जितना लाभ मिल सकता था पूरा लाभ मिला है. सर और एक बात ने कही, पोलावरम प्रोजेक्ट को बिल्डिंग करने के लिए उसके बारे में सर, जो नेशनल प्रोजेक्ट अनाउंसमेंट होता है, पोलावरम का पूरा खर्चा आने वाला सरकार करेगी और केंद्र सरकार ने राज्य सरकार को अधिकार उसको कंस्ट्रक्शन करने का बना दिया. कैपिटल के बारे में सर, कैपिटल इन्वेस्टमेंट और कैपिटल को खर्चा होता है, ये जो नीति आयोग ने डिटरमिन किया है कुछ दिया जा चुका है, कुछ दिया जाएगा. इन्वेस्टमेंट जो जो पैसे दे रहे हैं सर, वो तो समय पे आप तुरंत रिलीज करने के लिए भी सेंट्रल गवर्नमेंट कह रहे हैं. कंस्ट्रक्शन तो शुरू हो, हम तो उससे पहले ही पैसे दे चुके हैं. सर ओके सर, थैंक यू. मत अरुण जेटली చెప్పినటువంటి ప్రకారం చూస్తే రాష్ట్రానికి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తాం, ఏపీకి కేంద్ర ప్రభుత్వం దోకా ఇచ్చినటువంటి విషయాన్ని మాత్రం ఆయన వ్యతిరేకిస్తున్నారు. ఖచ్చితంగా ఏపీ రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేసేందుకే కేంద్రం ఉంది, అందుకనే ఈ రోజు స్టేటస్ బదులు ప్యాకేజ్ ప్రకటించాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా నిధులు అనుకున్న విధంగా విడుదల చేస్తామనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. రాజధాని నిర్మాణానికి కానీ ఇటు పోలవరం ప్రాజెక్టుకు కానీ, అలాగే రెవెన్యూ డెఫిసిట్ విషయంలో కానీ, మౌలిక వసతులకు కానీ కేంద్రం రాష్ట్రానికి అండగా ఉంటుంది. స్టేటస్ ను ఇవ్వలేదనే విషయాన్ని పక్కకు పెట్టి ప్యాకేజీ విషయాన్ని పరిశీలిస్తే ఖచ్చితంగా ఇది రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుందనేటువంటి అభిప్రాయాన్ని అరుణ్ జైట్లీ వ్యక్తపరుస్తున్నారు. కెమెరామెన్ అరుణ్ తో సురేష్, ఎన్టీవీ, న్యూఢిల్లీ.